హలో ఫ్రెండ్స్ టెక్పీడియా ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ప్లేస్టోర్లో రెండు కొత్త ఫీచర్స్ గురించి తెలుసుకుందాం ఒకటి ఎర్లీ యాక్సెస్ రెండు బీటా టెస్టర్ ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కరికి ప్లేస్టోర్ గురించి తెలిసే ఉంటుంది కానీ జనరల్గా అందరూ ఇగ్నోర్ చేసి రెండు ఆప్షన్స్ గురించి ఈరోజు మనం తెలుసు ముందుగా మనం ఎర్లీ యాక్సెస్ గురించి తెలుసుకుందాం దీనికోసం ముందు ప్లేస్టోర్ ఓపెన్ చేస్తే కనుక మీరు చూడండి ఇక్కడ టాప్ చాట్స్ గేమ్స్ కేటగిరీస్ అని ఉంది కదా దీనికి కొంచెం స్క్రాల్ చేస్తే మీకు ఎర్లీ యాక్సెస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఇది ఓపెన్ చేస్తే మీకు చూసారు కదా ఇక్కడ మీకు ఇంకా పబ్లిక్గా రిలీజ్ చేయని యాప్స్ అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి అంటే మీరు ప్లేస్టోర్లో పబ్లిక్గా రిలీజ్ అవ్వకుండా ఇంకా డెవలప్మెంట్లో ఉన్న యాప్స్ ఏమన్నా మీరు యూజ్ చేయాలనుకుంటే ఇవి మీరు ఇక్కడి నుంచి ఇన్స్టాల్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు ఇవి అక్కడ అవైలబుల్ లేవు కదా మనకి ఏమైనా ప్రాబ్లం అంటే ఏం లేదు మీరు జనరల్గా ఎలా ఇన్స్టాల్ చేసుకుంటారో అలా ఇన్స్టాల్ చేసుకొని వాడుకోవచ్చు ఈ ప్రోగ్రామ్స్ ఇంకా డెవలప్మెంట్లో ఉండడం వల్ల చిన్న చిన్న బగ్స్ ఉంటే ఉండొచ్చు కొంచెం స్టెబిలిటీ ప్రాబ్లం అయితే ఉండొచ్చు కానీ మీరు జనరల్గా ఇన్స్టాల్ చేసుకుని వాడుకుంటారు అలాగే వీటిని కూడా వాడుకోవచ్చు ఇక్కడికి వచ్చి మీరు ఎర్ల ఆప్షన్స్ ఏమైనా ఏ యాప్స్ అయినా కావాలకుంటే ఇక్కడ ఇన్స్టాల్ చేసుకోవచ్చు బేటా టెస్టర్ గురించి చూద్దాం అసలు బేటా టెస్టర్ అంటే ఏంటంటే మనకి ఒక యాప్ ఏదైనా ఉందనుకోండి దానికి కొత్త ఫీచర్స్ ఏమైనా యాడ్ చేసి అది మళ్ళీ రిలీజ్ చేస్తున్నప్పుడు కొత్త వర్షంలో రిలీజ్ చేసే ముందు ఏం చేస్తారంటే కొంతమంది లిమిట్తో ఒక వెయ్యి మంది అవ్వచ్చు లక్ష మంది అవ్వచ్చు పది లక్షలు అవ్వచ్చు కొంతమంది యూజర్స్తోని ఈ యాప్ని బేటా వెర్షన్ కూడా ప్లే స్టోర్లో అవైలబుల్ అయ్యేటట్టు చేస్తారు అయితే మనం జనరల్గా ఇన్స్టాల్ చేసుకుంటే కనుక మనకి స్టేబుల్ యాప్ మాత్రమే దొరుకుతుంది ఈ బేటా టెస్టర్ యాప్ దొరకదు మీరు ఏదైనా యాప్ మీరు బేటా టెస్టర్గా జాయిన్ అయ్యి అందులో వచ్చే కొత్త ఆప్షన్స్ని అందరికన్నా ముందే మీరు యూజ్ చేసుకుందాం అనుకుంటే మీరు ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని దానికి ఆప్షన్ ఉందో లేదో చూడాలి అన్ని యాప్స్కి ఈ బేటా టెస్టర్ అవైలబిలిటీ ఉంటుంది అంటే అది చెప్పలేము అది వాళ్ళ ఇష్టం అది ఇస్తే ఇస్తారు లేకపోతే లేదు ఒకవేళ ఇస్తే కనుక మీరు ఆ బేటా టెస్టింగ్ ప్రోగ్రాంలో జాయిన్ అయ్యి కొత్త ఫీచర్స్ని మీరు ఎంజాయ్ చేయవచ్చు దీనికోసం మీరు ఏం చేస్తారంటే మీకు కావాల్సిన యాప్ ఏ దేనికైతే మీరు జాయిన్ అవుదాం అనుకుంటున్నా ఆల్రెడీ ఇన్స్టాల్ ఉంటే కనుక స్టోర్కి వెళ్ళి మీరు ఆ యాప్ని సెర్చ్ చేయండి సపోజ్ ఇప్పుడు నేను డ్రాప్ బాక్స్ అనే యాప్కి బేటా టెస్టింగ్ ప్రోగ్రాంలో జాయిన్ అవుదాం అనుకుంటే ఇక్కడ డ్రాప్ బాక్స్ మీద క్లిక్ చేసి సెర్చ్ ఓకే అయిన తర్వాత అక్కడి నుంచి యాప్ ఓపెన్ అయిన తర్వాత లాస్ట్ కింద వరకు స్క్రాల్ అయితే కనుక మనకి ఇక్కడ చూసారు బికమ్ ఏ బేటా టెస్టర్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా కిందనే ఫైండ్ అవుట్ మోర్ ఐ మీన్ మీరు ఇంకా దీని గురించి తెలుసుకోవాలనుకుంటే ఫైండ్ అవుట్ మోర్ కొట్టండి లేదు మీరు కొత్త ఫీచర్స్ని నేను అందరికన్నా ముందే ఎంజాయ్ చేద్దాం నేను వాడదాం అనుకుంటున్నాను అనుకుంటే ఐఐ మీన్ ప్రెస్ చేయండి ఓకే జాయిన్ బీటా ప్రోగ్రామ్ అంటే క్యాన్సిల్ జాయిన్ అని అడుగుతుంది మనం జాయిన్ అవుదాం అనుకుంటే జాయిన్ క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ ఏదైతే ప్రెస్ చేయండి ఇప్పుడు మనం ఈ బీటా ప్రోగ్రాంలో జాయిన్ అవుదాం అనుకుంటున్నాం కాబట్టి నేను ఈ జాయిన్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేస్తున్నాను ఓకే బేటా సైన్ అప్ ఇన్ ప్రోగ్రెస్ అని ఉంది అంటే ఇది కొంత టైం తీసుకున్న తర్వాత ఇది మనల్ని అందులోకి యాడ్ చేసుకుంటాం ఎప్పుడైతే ఇది యాడ్ అయిందో మీ యాప్ మళ్ళీ అప్డేట్ వచ్చినప్పుడు బీటా వెర్షన్కి మారిపోతుంది ఈ బీటా వెర్షన్కి మారిన తర్వాత మీరు కొత్త కొత్త ఫీచర్స్ మిగతా వాళ్ళకన్నా ముందే మీరు వాడుకోవచ్చు మీరు ఈ బీటా టెస్టర్ యాప్స్ మీరు ఏ యాప్కి జాయిన్ అయ్యారో మీరు చూడాలనుకుంటే మళ్ళీ మీరు ప్లే స్టోర్ స్టార్టింగ్ పేజ్కి వచ్చి ఈ మీరు బటన్ క్లిక్ చేసి మై యాప్స్ క్లిక్ చేస్తే కనుక చూడండి మీ సిస్టంలో ఇన్స్టాల్ అయిన యాప్స్ ఆల్ యాప్స్ బీటా అని ఉంది ఈ బేటా యాప్ చూసారా ముందుగానే రెండింటికి నేను జాయిన్ అయ్యాను ఇది డ్రాప్ బాక్స్ అనేది ఇప్పుడే జస్ట్ జాయిన్ అయ్యాను కాబట్టి ఇది కూడా ఇక్కడ యాడ్ అయింది మీరు ఇందులో నుంచి మళ్ళీ ఈ బేటా టెస్టర్గా నేను ఉండను నాకు స్టెబిలిటీ ప్రాబ్లం అవుతుంది నాకు ఇలా వద్దు అనుకుంటే కనుక మీరు ఆ యాప్ని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ కింద వరకు స్క్రాల్ అయ్యి లీవ్ అని ప్రెస్ చేస్తే మళ్ళీ లీవ్ అని ప్రెస్ చేయండి మీరు ఇందులో నుంచి బయటకు వచ్చేస్తారు ఈ బేటా టెస్టర్ యాప్స్ ఏంటంటే కొత్త ఫీచర్స్ ని అందరికన్నా ముందు మీరు వాడుకోవడానికి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇకపై నేను చేసే వీడియోలు మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ